नमस्ते एक न्यूज़ के स्वागत मुंदुगा मुख्य अंशालु चूद्दां। कोविड निवारण डिजिटल हेल्थ पै सीएम जगन समीक्ष कोविड वैक्सीनेशन नु मरिंत मुम्मरं चेयालनि आदेशालु समावेशानिकि हाजरैन डिप्यूटी सीएम आళ్ళ నాని రైతులకు సాగునీటి కష్టాలు ఎదురుకాకుండా శాశ్వత పరిష్కారం దెందులూరు ఎమ్మెల్యే కొఠారు చెరువతో శివారు పంట పొలాలకు నీటి తరలింపు నగరాభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగండి మేయర్ నూర్జహాన్ పెదబాబుకు కలెక్టర్ కార్తికేయ మిత్ర సూచన పద్నాలుగవ తేదీన భీమవరం డో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరివేక్షించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఉత్తర భారత పుణ్యక్షేత్ర యాత్రకు ప్రత్యేక రైలు ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ట్రైన్ వివరాల్లోకి వెళ్తే కోవిడ్ నివారణలో భాగంగా వాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు కోవిడ్ నివారణ చర్యలపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా టీచర్లు స్కూళ్ళల్లో పనిచేసే సిబ్బందికి వాక్సినేషన్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నివారణ చర్యలతో పాటు పలు అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు ప్రధానంగా టీచర్లు స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు గ్రామాలను యూనిట్గా తీసుకుని వ్యాక్సినేషన్ ఇవ్వాలని అన్నారు 18 సంవత్సరాల నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే కార్యాచరణ రూపొందించారన్నారు ఇక డిజిటల్ హెల్త్పై కూడా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఆరోగ్య కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉంచారని అన్నారు షుగర్ బీపీ బ్లడ్ గ్రూప్ సహా ఇతర వివరాలు కార్డులో నమోదు చేయాలని విలేజ్ క్లినిక్లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి ఉండాలని అన్నారు భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుపై ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చే ఆలోచన చేయాలని అన్నారు గ్రామాల్లో కాలుష్యంపై కూడా దృష్టి పెట్టారన్న సీఎం తాగునీటి ట్యాంకుల పరిస్థితిపై పర్యవేక్షణ చేయాలని అన్నారు విలేజ్ క్లినిక్తో పాటు టీచింగ్ ఆసుపత్రుల రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టాలని అన్నారు 3 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు దెందులూరు నియోజకవర్గంలో రైతులకు ఎదురవుతున్న సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే కొఠారు అభయ చౌదరి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా గోదావరి కాలువ నుంచి శివారు భూములకు సాగునీటిని సరఫరా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులను సంప్రదించి పట్టిసీమ నీటిని గుండేరువాగు ద్వారా గోదావరి కాలువకు మళ్లించే పనులు చేపట్టారు పోలవరం కుడి కాలువ ద్వారా వస్తున్న నీటిని గుండేరు ద్వారా సత్యనారాయణపురం జాతీయ రహదారి వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఏలూరు కాలువకు మళ్లించే దిశగా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొఠారు మాట్లాడుతూ 13,000 ఎకరాలకు నీరందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో నాయకులు జానంపేట బాబు కామిరెడ్డి నాని వేమూరు జితేంద్ర పోకల రాంబాబు తొత్తడి వేదకుమారి కొంగర రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు మనం చూస్తున్నాం ఒక సుమారు దాదాపుగా 15 రోజుల నుంచి వర్షాలు కూడా లేకుండా ఎప్పుడు నాకు తెలిసినంత వరకు ఇటువంటి ఇబ్బంది లేదు అని రైతాంగం కూడా చెప్తున్నారు ఎప్పుడు ఇలా వర్షాలు పడకుండా ఎప్పుడు లేదన్న అని చెప్పి కానీ దీనిపైన పూర్తిగా కూడా ఒక శాశ్వత పరిష్కారం దీనికి ఉండాలి అని చెప్పి సుమారుగా 10 రోజుల పై నుంచి కూడా మొత్తం రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం అసలు దీనికి ఏ విధంగా చేయగలుగుతాం అని అందర్నీ కూర్చొని బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తున్న సమయంలో మేమందరం కూడా అనుకుంటా ఉంది ఒకవేళ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి మనం గనక గోదావరి ఏలూరు గోదావరి కెనాల్లో కనుక ఛానల్కి లింకేజ్ క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ టెయిల్ అండ్ కష్టాలు తప్పకుండా పరిష్కారం అవుతాయి అదేవిధంగా వచ్చే సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలవరం కూడా పూర్తవుతుంది 8 నెలల పాటు నిరంతరాయంగా రైట్ మెయిన్ కెనాల్లో మనకు నీరు రాబోతుంది కాబట్టి ఈ లోపల కనుక మనం ఒక శాశ్వత పరిష్కారం ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా మేమందరం ఉన్నప్పుడు ఎప్పుడు మనం టైలాండ్లో ఉన్నాం కాబట్టి మేము నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం అని అదే మాట మేము చెప్పడం కూడా సమంజసం కాదు కాబట్టి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం దీనికి ఉండాలి మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పథంలో వెళ్ళాలి అంటే అని చెప్పి ఈరోజు రైట్ మెయిన్ కెనాల్ నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం ఈరోజు మనం 67 కిలోమీటర్స్లో నిజంగా ఇది చాలా మంచి విషయం మన నెంబర్ 9 దగ్గర 67 కిలోమీటర్స్లో
ఎప్పుడో కాటన్ ధర సమయంలో తోమినటువంటి ఛానల్ ఇక్కడ ఉండటం దాన్ని మేము రికార్డ్స్ లో చూడటం దాన్ని వచ్చి ఇక్కడ పరిశీలించగా ఇక్కడ ఉంది అని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం దాని గురించి ఈ రోజు మా ఇక్కడ ఉన్న రైతాంగం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ 3-4 రోజులుగా ఇక్కడే ఉండి ఈ రోజు ఇది నిజంగా ఒక మరొక అధ్యాయంగా మాట్లాడాలి మనం ఇందులో నియోజకవర్గంలో నిజంగా గనుక మనం సక్సెస్ఫుల్ అయితే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఏలూరు కెనాల్కి గనక నీళ్లు మనం ఏలూరు గోదావరి కెనాల్కి గనక నీళ్లు ఇట్ నుంచి తీసుకురాగలిగితే ఈ 91 దగ్గర ఒక చక్కటి నిజంగా మనందరం కూడా దీనికి కష్టపడిన వాళ్ళందరూ సువర్ణాక్షరాలతో రాయాలి అంతటి చక్కటి కార్యక్రమం ఇది ఏలూరు నగర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. బుధవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న నూర్జహాన్ పెదబాబు దంపతులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ నగర అభివృద్ధితో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సక్రమంగా లబ్ధిదారులకు అందించేందుకు మరింత సహకారం అందించాలని కలెక్టర్ను కోరారు. ఈ నెల 14వ తేదీన శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం వస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బందోబస్తును పర్యవేక్షించారు. భీమవరంలో వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, హెలిప్యాడ్ను పూర్తి స్థాయిలో పరిశీలించారు. నరసాపురం డిఎస్పీ పి వీరాంజనేయరెడ్డి, తహసీల్దార్ ఏవి రమణారావు, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామలను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచించారు. ఆయన వెంట 2 టౌన్ సీఐ బి కృష్ణకుమార్, ఎస్ఐ అప్పారావు, 1 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు, భీమవరం రూరల్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి, ఉండి ఎస్ఐ రవికుమార్ ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు. పిలిగ్రిమ్ టూరిస్ట్ ట్రైన్ ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో ఉత్తర భారత పుణ్యక్షేత్ర యాత్రలు నిర్వహిస్తున్నట్లు టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ డిఎస్జిపి కిషోర్ కుమార్ తెలిపారు. బుధవారం ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 27వ తేదీ నుంచి ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైలు ప్రారంభం కానుందని తెలిపారు. రేణిగుంట స్టేషన్ నుంచి మొదలయ్యే ప్రత్యేక ట్రైన్ నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్లగొండ, సికింద్రాబాద్, కాజీపేటలో యాత్రికులు రైలు ఎక్కవచ్చని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి, అమృత్సర్, హరిద్వార్, ఢిల్లీ పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుందని తెలిపారు. 10 రాత్రులు, 11 పగళ్లు ఈ యాత్ర ఉంటుందన్నారు. అదేవిధంగా అక్టోబర్ 19వ తేదీ నుంచి దక్షిణ భారత యాత్ర ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాత్రికులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో విజయవాడ జోన్ మేనేజర్ మురళీకృష్ణ, ఏలూరు స్టేషన్ మేనేజర్ ఏవి సత్యనారాయణ, డిఆర్యుసిసి సభ్యులు నాగం శివ పాల్గొన్నారు. ఐఆర్సిటిసి మేము ఈ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మేము పలు పుణ్యక్షేత్రాలకి వెళ్ళటానికి పెలిగ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్స్ అంటే పుణ్యక్షేత్రాలను దర్శించడానికి కోసం అని చెప్పి ఐఆర్సిటిసి ప్రత్యేకమైనటువంటి ట్రైన్ టూర్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మొదటి టూర్ ఏదైతే ఉందో మేము ఉత్తర భారత యాత్రకి మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది 26 రాత్రిన రేణిగుంట నుంచి స్టార్ట్ అయ్యి నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, నల్గొండ, సికింద్రాబాద్ మీదుగా ఆగ్రా, మథుర, వైష్ణోదేవి, హరిద్వార్, అమృత్సర్, ఢిల్లీ ఇలాగా ఈ పుణ్యక్షేత్రాలు మరియు ఢిల్లీ ఆగ్రా కలుపుకుంటూ మేము ఈ ప్రత్యేకమైనటువంటి టూర్ చేయడం జరుగుతుంది. ఈ టూర్ ప్రత్యేకత ఏంటంటే ఐఆర్సిటిసి వారి ప్రత్యేకమైన ట్రైన్లో 13 కోచ్లు ఉంటాయండి. 13 కోచ్ల ట్రైన్లో 5 కోచ్లు ఏసీ, 5 కోచ్లు నాన్ ఏసీ, ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాంట్రీ కార్ అంటారు. ప్యాంట్రీ కార్లో మేము హాట్ కుక్డ్ ఫుడ్ అంటే వెజిటేరియన్ ఫుడ్ కూడా అందులో వచ్చే అందరికి కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది.
రెండవ టూర్ ఏదైతే ఉందో 25, 9, 21 వారణాసి గయా ప్రయాగ్రాజ్ సో ఈ మూడు ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు కలుపుకుంటూ ఇంకొక టూర్ చేయడం జరుగుతుంది ఇది 6 రాత్రులు 7 రోజులు మూడవ టూర్ ఏదైతే ఉందో దక్షిణ భారత యాత్ర 19, 10, 21 మహాబలిపురం కంచిపురం మధురై రామేశ్వరం కన్యాకుమారి ట్రిచ్చి తాంజావూరు ఇలాగ పుణ్యక్షేత్రాలు మరియు ఆహ్లాదకరమైన ప్రాంతాలను కలుపుకుంటూ మేము ఈ టూర్లు చేయటం జరుగుతుంది ఇవాళ అతి సురక్షితంగా ఫుడ్ అకామిడేషన్తో హోటల్ అకామిడేషన్తో ఇవన్నీ తీసుకెళ్లేది ఇవా ఇదే ఫస్ట్ టైము నాకు తెలిసిండి ఇన్ని సంవత్సరాల్లో నేను 38 సంవత్సరాల్లో రైల్వే సర్వీసులో ఇంత తక్కువ వేట్లకి ఇప్పుడు కూడా రైల్వే ఆఫర్ చేయలేదు అంతకుముందు సార్ చెప్పినట్టు భారతదర్శనం అనేది ఉండేది నాన్ ఏసీ ఏది ఆ తర్వాత సిట్టింగ్ కూడా కొద్దిగా కంఫర్ట్గా ఉండేది కాదు ఇంత కంఫర్ట్ ఇస్తా ఇవాళ ఈ ఇంత 10,000 రూపాయలకి మనకి 10 రోజులు ఫుడ్తో అకామిడేషన్తో మొత్తం అంతా కూడా హోటల్ రూమ్స్తో ఇలాగా ఈ యాత్ర అనేది తీర్థయాత్ర అనేది చేయటం అనేది చాలా మంచి విశేషం సువర్ణ 10 టికెట్లు కానీ బల్క్గా చేసుకోదలుచుకుంటే నేను మా స్టాఫ్ని నెల్లూరు పంపించి నేను వాళ్ళకి ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి అవన్నీ కూడా మేము సదుపాయం అరేంజ్ చేస్తామండి ఆ సదుపాయం కూడా మీరు మా దగ్గర అందుకోవచ్చు మా ఫోన్ నెంబరు 8287932312 బాలాజీ పేరు ఆయనకి ఫోన్ చేస్తే ఏలూరు నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు సౌకర్యవంతమైన సేవలు అందించాలని హోటల్ ఎన్ నిర్వాహకులకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచించారు. బుధవారం సాయిబాలాజీ థియేటర్ ఎదురుగా నూతనంగా నిర్మించిన హోటల్ ఎన్ను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. అనంతరం హోటల్ నిర్వాహకులు నారా శేషుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ దిర్సెల వరప్రసాద్, నగర మేయర్ నూర్జహాన్, యుడా చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి, డిప్యూటీ మేయర్లు ఎన్ సుధీర్ బాబు, జి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు, నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్, ఎంఆర్డీ బలరాం, ఎస్ఎంఆర్ పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. సరే సార్ అలాగే ఒకసారి ఇక్కడ చూడండి సార్ సార్ సార్
విదేశాలకు వెళ్ళే విద్యార్థులు ఉద్యోగులతో పాటు 45 ఏళ్లు పైబడిన వారికి 10 ఏళ్ల లోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని తంగిళ్ళమూడి యూపీహెచ్సీ డైరెక్టర్ ప్రసాద్ నాయక్ అన్నారు. తమ పరిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో ఇప్పటి వరకు 12,000 కోవిడ్ వ్యాక్సినేషన్ డోసులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం నుంచి తమ సిబ్బంది వ్యాక్సినేషన్ కోసం వచ్చేవారికి నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారని డాక్టర్ ప్రసాద్ నాయక్ స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు దాదాపు 12,000 మందికి వ్యాక్సినేషన్ వేయడం, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందండి. అది ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా ఏ డోస్ అయినా వేస్తున్నామండి. ఇక్కడ మా వైద్య సిబ్బంది చక్కగా ఎంతో కృషిగా ఎంతో పట్టుదలతో రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సినేషన్ సాయంత్రం 5:30 గంటల వరకు అయినా వ్యాక్సినేషన్ వేసి పంపిస్తున్నామండి. ఏ ఒక్కరికి వేయకుండా పంపించట్లేదండి. ఇది గత 2 రోజుల నుంచి నిరంతరంగా కష్టపడుతూనే ఉన్నాం, శ్రమిస్తూనే ఉన్నామండి. ఇది ఈ సెంటర్తో పాటు టైటస్ నగర్ కంట్రీకాగూడెం అక్కడ కూడా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా ఏ డోస్ అయినా వేస్తున్నారండి. కావున నగర ప్రజలందరూ విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు అందరూ ఈ సెంటర్తో పాటు అక్కడ కూడా ఒక సెంటర్ ఉందని గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నానండి. దీంతోపాటు చంటి పిల్లలకి 0 to 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వేయడం జరుగుతుంది. యాంటీనేటల్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీకి కూడా వ్యాక్సినేషన్ జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన యాక్టివ్ దేందులూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన వద్దకి వచ్చి సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఎమ్మెల్యే కొట్టారు అభయ్ చౌదరి తెలిపారు. బుధవారం ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎమ్మెల్యే కొట్టారును కలుసుకుని సాగునీటి ఇబ్బందులు తొలగించి పంటలు పండేలా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాకు సార్వా ఒక్క పంటే 9 ఏళ్ళ నుంచి ఒకే పంట అండి. ఈ సంవత్సరం సార్వా 2 సంవత్సరం సార్వా 20లో దెబ్బతిందండి లాస్ట్లో. మొన్న ఎమ్మెల్యే గారు మాకు స్పందించి మాకు దాల్వా ఇప్పించారండి. దాల్వా పుచ్చకళంగా పడింది ఏమండి. మొన్న సార్వా ఈ సార్వా పంట మొన్న నీళ్ళు అందక నీరు అందక ఎండిపోతే మా కార్యకర్తలకు మేము చెప్పాము. చెప్తే అంటే స్పందించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పుష్కరంగా నీరు అందించారు. ఇప్పుడు ఆయన్ని కలవటానికని ఇక్కడికి వచ్చామండి. ఈరోజు రైతులు నీరు అందించడం బట్టి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి 4 రోజుల క్రితం నీళ్లు తక్కువనే అంటే వెంటనే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మాట చెప్పడం జరిగింది. వెంటనే దీని నిమిత్తం ఒక కమిటీని ఏర్పాటు చేసి విజయవాడ హెడ్ దగ్గరికి పంపించి ఇమీడియట్గా 1500 క్యూసెక్ల వరకు నీటిని ఇమీడియట్గా విడుదల చేశారు. ఆ విడుదల చేసిన నీటి వలన ఈరోజు అన్ని పొలాలు కూడా తడిసినాయి. అదేవిధంగా పోయినసారి దాల్వాకి దాదాపు దశాబ్ద కాలం తర్వాత దాల్వాకి ఎమ్మెల్యే గారిని నీరు అడగగానే వెంటనే స్పందించి దాల్వాకి నీరు ఇచ్చారు. అదేవిధంగా తమ్మిలేరు వాగొచ్చి జాలిపూడి మాదేపల్లి తాటపరు గ్రామ రైతులు లాసు వచ్చి నష్టపోయిన పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారి దగ్గర అందరం వచ్చి దాల్వా పంట గురించి అడగగానే ఎమ్మెల్యే గారు సదరు స్పందించి దాదాపు దశాబ్ద కాలం తర్వాత దాల్వా పంటకు నీరిచ్చి నీరు ఇవ్వడమే కాకుండా అనుక్షణం ఆ నీరు ఎలా అందుతుంది పర్యవేక్షించుకుంటూ ఆ పంటను సరిగ్గా చేతికొచ్చేలా పండించారు. దీని నిమిత్తం ఆ గ్రామంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి కృతజ్ఞత తెలియజేసుకుందాం అనుకున్నాం మేమందరం. కాకపోతే కరోనా వల్ల ఆ సభను ఏర్పాటు చేయలేకపోయాం. అందుకని ఈరోజు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను కానీ ఇక్కడికైనా వచ్చాం. రైతులు సామాన్యులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు డీసీఎంఎస్ సేవలు మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు డీసీఎంఎస్ చైర్మన్ వేండర్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం తొలి బోర్డు మీటింగ్ను నిర్వహించి పలు ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ వేండర్ వెంకటస్వామి మాట్లాడుతూ ఇందులో భాగంగా భీమవరం నెడదవోలు పెరవలి తడికలపూడి ప్రాంతాల్లో జనరిక్ మందుల షాపులు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వేగివాడలో గోడౌన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రైతులకు ఎరువుల సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్ అన్ని వర్గాల వారికి సమచిత న్యాయం చేశారని కొనియాడారు. సమావేశంలో మెంబర్లు వీరమల్లు శ్రీనివాసరావు, జంగా వెంకటకృష్ణారెడ్డి, వేండ్ర లక్ష్మి, సుబ్బరాజు, నిమ్మల జగన్నాథరావు, టి రాఘవులు పాల్గొన్నారు. ఫస్ట్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బోర్డు మీటింగ్లో కొన్ని ప్రతిపాదనలు తీర్మానం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా భీమవరం, అలాగే నిడదవోలు, పెరవలి, తర్వాత తడికెలపూడిలో జనరిక్ మెడిసిన్ షాపులు ఓపెన్ చేయాలని తీర్మానం చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా వేగివాడలో కొత్తగా గొడవను నిర్మించి అక్కడ పంచాయతీ వరకు స్థలాన్ని ఇస్తున్నారు కాబట్టి గొడవ నిర్మించి ఎరువులు రైతులకు అందుబాటులో తీసుకురావడానికి కూడా వేగవాడలో కూడా తీర్మానం చేయడం కూడా జరుగుతుంది. మరి నిజంగా కూడా మరి రాజశేఖర రెడ్డి గారు టైం నుంచి కూడా బీసీలకి ఎంతో అండగా నిలవటం జరిగింది. వారు తనే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకన్నా ఎక్కువ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీ మైనార్టీలకి మరి సముచితమైన న్యాయం చేయాలి రాజకీయంగా, వారికి వారిని కూడా రాజ్యాంగంలో మరి వాటా కల్పించాలనే ఉద్దేశంతో అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ మరి 50% ఇస్తానని ఏలూరులో ప్రమాణం చేయటం, ఆ దిశగా మరి 56% నామినేటెడ్ పదవుల్ని స్టేట్ కార్పొరేషన్ కానివ్వండి, జిల్లా పదవులు కానివ్వండి, ఏమైనా సరే మరి ఇప్పటికే ఆయన అమలు చేశారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం స్పందించకపోతే కలిసి వచ్చే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు లబ్ధిదారులతో కలిసి ఇళ్లు ఇచ్చే వరకు ఉద్యమిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం పోణంగి సమీపంలోని టిడ్కో గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను ఇవ్వకుండా లబ్ధిదారులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. టిడ్కో సముదాయాల్లో ప్రభుత్వం వెంటనే డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయం కల్పించి లబ్ధిదారులకు అందచేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డెగ ప్రభాకర్, పుప్పాల కన్నబాబు, బాడిస రాము, తుర్లపాటి బాబు, పొట్టేలు పెంటయ్య, పాల రామకృష్ణ, ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి టి అప్పలస్వామి లబ్ధిదారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేమందరూ కూడా ఈ టిక్కు ఇళ్ల సమస్యను లేవనెత్తినప్పుడు ఆ రోజు ఆదరాబాదరాగా రాత్రికి రాత్రి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తున్నామని చెప్పి ప్రింట్ చేశారు, మాకు కూడా తెచ్చి చూపారు. పైగా మేము ఇళ్లలోకి పోతున్నామంటే ఆ ముందు రోజు సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా ప్రకటించారు, మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మాటలని ఎవరు పోవద్దండి, మీ ఇళ్ళన్ని కూడా మీకు మీకు దత్తత ఇస్తూ ఉన్నామని చెప్పి చెప్పారు. కానీ ఇవాళ అడుగుతూ ఉన్నాం, 6 నెలల తర్వాత కూడా ఈరోజు మళ్ళీ వచ్చి చూస్తే ఆ రోజు ఇదే రూమే చూసాము, ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది తప్ప ఏమాత్రం కూడా దానికి ఇది చేయలే. మీరు ఇక్కడ వాటర్ ఇవ్వడంలే, డ్రైనేజ్ ఏర్పాటు చేయలే, అదేవిధంగా ఇంకా మిగతా చిన్న చిన్న పనులు ఏవైతుంటే ఆ పనులు పూర్తి చేయడంలే. అంటే మీరు ఇన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 110 పట్టణాల్లో నగరాల్లో ఇవాళ ఇన్ని లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తయిన తర్వాత వారికి ఇవ్వకుండా మీరు అడ్డుపడడం అంటే ఇది శాడిజం తప్ప మరొకటి కానే కాదు. రాష్ట్రంలో దళితులపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని, దళితుల సమస్యలపై పోరాటం చేసేందుకు విజయవాడలో తలపెట్టిన దళితుల ప్రతిఘటన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం భావ్యం కాదని ఏలూరు పార్లమెంటు అధ్యక్షులు గని వీరాంజనేయులు అన్నారు. బుధవారం ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అడ్డుకుని వారికి అండగా నిలబడతామని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి, నాయకులు పాలిప్రసాద్, కొక్కిరిగడ్డ జయరాజు, తేర వెంకటేశ్వరరావు, బెజ్జం అచ్చాయమ్మ, ఎస్ గంగరాజు, సోమేష్, గొడవల్లి శ్రీనివాసు, హనుమంతరావు, కొల్లేపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజావ్యతిరేకంగా నువ్వు చేసేటువంటి విధానాన్ని వాళ్ళు కనుక ఎదగడతా ఉంటే దాన్ని పూర్తిగా నిరోధించే ప్రక్రియలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాన్ని మేము పూర్తిగా నిరసిస్తా ఉన్నాం. దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారన్న తీరుకు నిరసనగా మరి నిన్న విజయవాడలో దళిత ప్రతిఘటన ర్యాలీ పెడితే మరి దానికి ముందత్తు అనుమతి ఇస్తూ
మరి వెంటనే దాన్ని సడన్ గా రద్దు చేసి మరి దళితుల పట్ల ప్రవర్తన తీరును మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈ రోజున మరి ఎస్సీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీని అణగదొక్కి అనేక విషయాలుగా ఇంతకు పెద్దలు చెప్పినట్టు మరి ఒక డాక్టర్ గారి విషయంలో కానీ జడ్జి గారి విషయంలో కానీ ఒక దళితుడి శిరోమండలి విషయంలో కానీ ఒక మాస్కరి గంటలో ప్రకాశం జిల్లాలో ఒక యువకుడు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఎస్సీని అణగదొక్కాలనేది ప్రభుత్వం చూస్తుంది. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జంగారెడ్డిగూడెం టౌన్ వైసీపీ అధ్యక్షులు పిపిఎన్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్లో ఎమ్మెల్యే విఆర్ ఎలిజాపై తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిపిఎన్ చంద్రరావు, వందనం వెంకటేశ్వరరావు, కిషోర్, బత్తిలి చిన్న, దుర్గాప్రసాద్, చిప్పాడ వెంకన్న వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉన్నమట్ల ఎలిజా గారు అనే ఎమ్మెల్యే గారి ఫోటోని ఫోటో చూపిస్తే ఈ ఫోటోలో వ్యక్తిని ఎప్పుడైనా చూసారా, ఈ నియోజకవర్గంలో తిరుగుతారా ఎప్పుడైనా చూసారా అని చెప్పి అడగడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి ఈరోజు మరి ఎమ్మెల్యే గారు చింతలపూడి నియోజకవర్గంలోనే మరి ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా నెగ్గినా కూడా ఈ ఇటువంటి జంగారెడ్డిగూడెం పట్టణంలో మెట్ట ప్రాంతంలో ఉన్న దాఖలాలు ఎలాంటివి కూడా ఎప్పుడు లేవు. లాస్ట్ టైము మరి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఏరువాసనం వెళ్ళేవాళ్ళం, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఏలూరు విజయవాడ వెళ్ళేవాళ్ళం. అలాంటిది జంగారెడ్డిగూడెం పట్టణంలోనే మా అందరికి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఒక అనుమానిత వ్యక్తి మరి ఎమ్మెల్యే మిస్సింగ్ అనే మిస్సింగ్ కనపట్టలేదని ఒక చౌకబారి మాటలతో ఈ రోజున ఒక దళిత జాతి ముడ్డు పెద్ద అయినటువంటి మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. మండల పరిధిలోని ప్రతి గ్రామం నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని పెదవేగి తహసీల్దార్ సుందర్ సింగ్ తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి సిద్ధంగా ఉండాలని, అలాగే ఇంటి స్థలాల విషయంలో ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉంటే వారి పేర్లు నమోదు చేయాలని తెలిపారు. కుల ధృవీకరణ పత్రాల మంజూరు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని విఆర్ఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు వాసు, ఆనంద్, ఝాన్సీ, వంశీ తదితరులు పాల్గొన్నారు. అదే స్పందన పిటిషన్స్ వచ్చింది మాత్రం వచ్చినట్టే ఇవ్వచ్చు, మ్యాక్సిమం రాకుండా చూసుకోవాలి. నేను వచ్చాక తగ్గి ఆ ట్యాక్టర్ ఇది ఏంటి తగ్గిన మళ్ళీ రాకూడదు, అది కరెక్ట్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు, వాళ్ళు ఏదైనా చెప్తే వెళ్ళిపోయి వెళ్ళిపోతారు రకరకాల. అందువలన కరెక్ట్గా పెట్టిందని మనం సరైన ఆన్సర్ ఇస్తే కరెక్ట్, నేను వచ్చాక తగ్గి ఆ ట్యాక్టర్ కూడా లేదు ఏదో ఒకటి వస్తే అది ఉపయోగం చేస్తాను. ఇంకా ఇది స్పందన ఏమైనా వస్తాయి నేను ఏదో ఒకటి వచ్చింది నేను కంప్లీట్ చేస్తాను, నేను వచ్చేస్తాను. వచ్చింది వచ్చినట్టు స్పందన క్లోజ్ చేసేది, లేదంటే టైం ఏంటంటే అది ఏదైనా కొద్ది కాంప్లికేటెడ్ అంటే టైం తీసుకోండి. గ్రామం అందుబాటులో ఉండండి, నాకు ఫోన్లు వస్తున్నాయి, గ్రామం అందుబాటులో ఉంటుంది. నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ తీసి రికార్డ్ నుంచి ఎంకిస్తే మీరు రికార్డ్ తయారు చేస్తుంది. అలా ఆర్ఆర్ యాక్ట్ అవుతుంది, కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వీయ నియంత్రణ పాటించాలని సర్పంచ్ కడిమి పద్మావతి అన్నారు. పెదపాడు మండలం కొత్తూరులో స్థానిక వైకాపా నాయకులు బాల్ద ప్రసాద్ ఫ్రెండ్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆనందయ్య మందును వైకాపా నాయకులు కడిమి గోవిందరావు గ్రామస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోళం వెంకటేశ్వరరావు, సాయి శ్రీనివాస్, సూర్యదేవర నాగేశ్వరరావు, పంచాయతీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆనందయ్య గారి ముందు గురించి మనందరూ టీవీలో విన్నాం, ఎంతోమంది ఎంతోమందిని బతికించారు ఆయన. ఆయన బతికించడమే కాకుండా ఒక రూపాయి ఆశించకుండా మన పేద ప్రజల కోసం, మన ఆయుర్వేదం ముందు అనేది మన ఇండియాలోనే పుట్టిందని
విన్నాం. ఆయుర్వేద మందుతో ఏమేమి కలిపితే మన ఈ మహమ్మారి పోతుంది అని ఆలోచించిన వ్యక్తి మన ఆనందయ్య గారు. అది ఫ్రీగా అందేయటమే కాకుండా ఆ కృష్ణపట్నం ఎక్కడ పుత్తూరు ఎక్కడ పుత్తూరులో మందు తీసుకొచ్చి మనకు ఫ్రీగా ఇచ్చిన ఆ టీంకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కోవిడ్-19 కారణంగా చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన కొత్తూరు గ్రామంలో ఎవరు కూడా కోవిడ్ బారిన పడకుండా ఉండడానికి ఆనంద్ గారు ముందు ఒకటే శరణమని చెప్పి నా ఫ్రెండ్స్ షణ్ముఖం వీళ్ళంతా కూడా నాకు సహకారం ఇచ్చారు. ఈ సహకారానికి గ్రామస్తులంతా కూడా వచ్చి ముందు తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల బిల్లు వెనక్కి తీసుకోవాలని లింగపాలెం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బీజేఎన్ కుమారి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ఉద్యోగ, సాధారణ ప్రజలకు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని, పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బీజేఎన్ కుమారి, సిఐటియు మండల కార్యదర్శి వి ఈశ్వరి, కె మేరీకుమారి, ఆర్ మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. మాకు వ్యవసాయ రంగానికి మరి వ్యవసాయ కార్మికులు 4 నెలల నుంచి పోరాటం జరుగుతుంది. వాళ్ళకి 4 రకాల జీవోలు ఇచ్చారు. ఆ 4 రకాల జీవోలు కష్టపడి పనిచేస్తున్న రైతులకి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఏమనుకుంటుందో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ కార్మికులను మాత్రం మట్టి కొట్టాలని చూస్తుంది. అదంటే చాలా దారుణమైనది. వ్యవసాయ కార్మికుడు కష్టపడి పనిచేస్తేనే, వ్యవసాయం పండిస్తేనే జనం బ్రతుకుతారు. అలాంటి రైతులనే మాత్రం రైతు దేశానికి వెన్నెముకున్న రైతునే పాడు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని చాలా దారుణంగా మేము వ్యతిరేకిస్తున్నాం. సమాజంలోని పేదలకు అండగా లవ్ అండ్ హోప్ మినిస్ట్రీస్ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకులు పాస్టర్ రాజు తెలిపారు. బుధవారం పెదవేగిలో నియోజకవర్గ పరిధిలోని పాస్టర్లకు ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చర్చ్ ద్వారా సమాజంలోని పేదలకు నెల నెల నిత్యావసర సరుకులతో పాటు ఆర్థికంగాను తోడ్పాటును అందించడం జరుగుతుందని అన్నారు. చర్చ్ వ్యవస్థాపక పాస్టర్ జాన్ వెస్లీ సౌజన్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఆనంద్, జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పెదవేగి మండలంలో మరి పెదవేగి గ్రామం నందు ఏర్పాటు చేయబడినటువంటి లవ్ అండ్ హోప్ మినిస్ట్రీస్ కాంపౌండ్ నందు ఈరోజు మరి నెలవారీ దైవ సేవకుల సదస్సు దెందులూరు వారితో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లవ్ అండ్ హోప్ మినిస్ట్రీస్ని మరి అమెరికా రాష్ట్రంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి దైవజనులు ఎబ్బేజ్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇండియాలో మరి వారికి ప్రాతినిధ్యముగా వారి బ్రదరు మరి దైవజనులు రాపాక రాజు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ లవ్ అండ్ హోప్ మినిస్ట్రీస్ తరఫున మరి దైవ శాఖలు సహాయం చేయటం, అదేవిధంగా పేదవారు ఎవరైతే ఉన్నారో పేదలకు, అదేవిధంగా వృద్ధులైనటువంటి వారికి, అనాథ పిల్లలకు మరి లవ్ అండ్ హోప్ మినిస్ట్రీస్ యూపీ స్కూల్లో మరి విద్యా కార్యక్రమాలు కూడా జరిగించడం జరుగుతుంది. అంతేకాకుండా హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో హెచ్ఐవి బాధితులకు కూడా వారికి నెల నెల వారికి సహాయం అందిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా చేయడానికి, వారికి మానసికంగా ధైర్యాన్ని నింపడానికి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం 100 పసుపు కొమ్ముల పూజకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ మాట్లాడుతూ, మొదటి శుక్రవారం జరిగే 100 పసుపు కొమ్ముల పూజలో భక్తులు పాల్గొని శ్రావణ మాస సాధనలో భాగస్వాములు కావాలని, సౌభాగ్య సంపదకు ప్రతీకగా అమ్మవారికి సమర్పించే పసుపు కొమ్ములను స్వీకరించాలని సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ చక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం నందు శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది చేసుకునేటువంటి విధంగా అత్యంత విశేషమైనటువంటి అలంకారంగా అమ్మవారికి శుక్రవారం నాడు 100 పసుపు కొమ్మలతో అమ్మవారికి ప్రత్యేక అలంకారంతో, అదేవిధంగా విశేషమైనటువంటి సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవారికి
పసుపు కుంకుమ గంధం విభూది ఇత్యాది మంగళకరమైనటువంటి 21 ద్రవ్యాలతో అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి అభిషేక కార్యక్రమం, అదేవిధంగా లలితా సహస్రనామ కుంకుమార్చనలు, అదేవిధంగా అమ్మవారికి గోపూజ కార్యక్రమం అంతా కూడా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో విశేషమైనటువంటి కార్యక్రమాలంతా కూడా చేస్తున్నాం. కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ పారామెడికల్ సిబ్బంది నల్లజర్ల నుంచి ద్వారకా తిరుమల వరకు పాదయాత్ర చేశారు. కరోనా సమయంలో పారామెడికల్ సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులకు హాజరయ్యారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిఎస్సి కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఎస్సీ కన్వీనర్ జీవి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల గురించి ఎన్నికల మేనిఫెస్టోలోను, ప్రధానంగా ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి చోట కూడా మేము కలిసిన సందర్భంలో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీకందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా రెగ్యులర్ చేసి తీరుతామని చెప్పని మాటిచ్చారు. ఏ పాదయాత్రలో అయితే ముఖ్యమంత్రి గారు మాకు మాటిచ్చారో అదే పాదయాత్ర ఈరోజు మేము చేసి ఆయనకి మా తరపు నుంచి మరోసారి విజ్ఞప్తి చేసి మా యొక్క సమస్యను ఏదైతే ఉందో వారు గుర్తు చేసే విధంగాను, అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలో కోవిడ్ సమయంలో ఎంతో కష్టపడి నిరంతరం కూడా మన కోవిడ్ సేవలు చేసి ఎంతోమంది ప్రాణాలు కూడా త్యాగాలు చేశారు, ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన కుటుంబాలు అనాథలైపోయి వాళ్ళ ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. వాళ్ళ దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సేవలు గుర్తించి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో పాదయాత్రలో మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అదే మేము కోరుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కోవిడ్ నివారణ, డిజిటల్ హెల్త్ పై సీఎం జగన్ సమీక్ష, కోవిడ్ వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేయాలని ఆదేశాలు, సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. రైతులకు సాగునీటి కష్టాలు ఎదురుకాకుండా శాశ్వత పరిష్కారం, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు చెరవతో శివారు పంట పొలాలకు నీటి తరలింపు. నగరాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగండి, మేయర్ నూర్జహాన్ పెదబాబుకు కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచన. పద్నాలుగవ తేదీన భీమవరంలో సీఎం జగన్ పర్యటన, ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఉత్తర భారత పుణ్యక్షేత్ర యాత్రకు ప్రత్యేక రైలు, ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ట్రైన్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.